సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉండాలనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్గా శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగిందే. ఇదే సమయంలో సమంత పిల్లల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. హనీ బన్నీ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత పిల్లల గురించి కీలక కామెంట్స్ చేశారు. తాను పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడిందే. తనకు కూడా తల్లిని కావాలని కోరిక ఉందని, కలలు ఉన్నాయని, అమ్మగా ఉండటానికి బాగా ఇష్టపడతానని సమంత చెప్పారు. అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవడం లేదని, జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానని చెప్పిందే. నిజ జీవితంలో తల్లిని కావాలని కోరిక ఉందని సమంత చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందే. దీన్ని బట్టి సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ముందే చెప్పిందని, అందుకు హింట్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నాగచైతన్య సైతం పిల్లలపై స్పందించాడు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే బాగుంటుందని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. అయితే వెంకీ మామల నలుగురు పిల్లలు మాత్రం వద్దని సరదాగా స్పందించాడు. సమంత రెండు రోజుల క్రితం పిల్లల గురించి కమెంట్స్ చేసిన వెంటనే నాగచైతన్య కూడా పిల్లల గురించి మాట్లాడటంతో ఆమెకు కౌంటర్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వీరిద్దరు పిల్లల గురించి చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.